అమావాస్య రోజు చేయవలసిన పనులేంటి ఏం చేస్తే పితృదేవతల అనుగ్రహం మీపై ఉంటుంది అమావాస్య నాడు పాటించవలసిన నియమాలేంటి అమావాస్య నాడు ఎలాంటి పరిహారాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు పొంది ఆ ఇళ్ళు సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యునిలో చంద్రుడు కలిసిపోతాడు కాబట్టి ఆ రోజు రాత్రి చీకటిగా ఏర్పడుతుంది అమావాస్య అంటే ఆధ్యాత్మిక తత్వంలో ఎంతో గొప్పది హిందూ పురాణాల ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనపడని రోజుని అమావాస్య అని కొంతమంది నమ్ముతారు అంతేకాదు ఆ రోజున ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతం కావు అనేది కొంతమంది విశ్వాసం అమావాస్య పూజ చేయాల్సిందేనా పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వాల్సిందేనా అని కొంతమందికి సందేహాలు కలుగుతాయి అమావాస్య పూజ చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తుంది జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది అమావాస్య రోజున శనిదేవుణ్ణి కూడా పూజిస్తారు తిల్లలు నూనెతో అభిషేకం చేస్తారు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల గత జన్మలో పాపాలు తొలగిపోతాయని భావించి దాన ధర్మాలు చేసేవారు చేస్తారు పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రధాన పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ అన్నాన్ని కాకులకు పెట్టాలి ఇలా చేయడం వల్ల అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం సమర్పించిన ఆహారాన్ని తీసుకుంటారని విశ్వాసంగా పెద్దలు చెబుతారు ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు సాధారణంగా పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారని తొలి మూడు గణాల దేవతలు అమూర్తులుగా అంటే ఆకారం లేని వారుగా ఉంటారని శాస్త్రాల ద్వారా తెలుస్తున్నాయి మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలు ఉంటాయి పితృగణాలు దేవుళ్లతో కలిసి స్వార్థాన్ని భుజిస్తాయని భోజనంతో సంతృప్తి చెంది స్వార్థదాతకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి పితృదేవతలను సంతృప్తి చెందితే ఆ కుటుంబంలో తప్పకుండా అష్టైశ్వర్యాలు కలిగి ఈతి బాధలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్ర ప్రకారం ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం శ్రద్ధతో ఏవైనా ఆచారపరమైన పనులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చాలా మంది నమ్మకం ఆ రోజున ఉపవాసం ఉంటే మన పూర్వీకుల బాధలను తీర్చడమే కాకుండా రాహు బలహీనత వంద్యత్వం నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది పితృ రుణం పెంచుకోవడం శ్రేయస్కరం కాదు వీటి వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి కుటుంబ సమస్యలు ఆలస్య వివాహాలు సంతానం కలగకపోవడం వ్యవహార సమస్యలు మొదలైన అనేక ఆటుపోట్లతో జీవితం సాగుతుంది పెద్దలను మరువకండి వారి ఆశీస్సులే శ్రీరామ రక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి